మనుషులు జన్మిస్తారు అని ఆయన సెలవిస్తూ యాకోబులో నక్షత్రము ఉదయించును అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే యాకోబు సెలవిచ్చారు. అంతేకాదు యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మిస్తారు అని మిగతా భక్తులు సెలవిచ్చారు కొన్ని వందల సంవత్సరాల క్రితం. అంతేకాదు యేసుక్రీస్తు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్యక ద్వారా జన్మిస్తారు అని యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఏ విషయంలో పుడతాడో, ఎవరికి పుడతాడు, ఏ కాలంలో పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడు, ఈ విధంగా యేసుక్రీస్తుని గురించి యేసుక్రీస్తు జన్మించిన ముందుకే ప్రకటించబడి ప్రవచించబడి ఈ విధంగా యేసుక్రీస్తు జన్మ గురించి ప్రవచించబడినంతగా ప్రపంచంలో మన ఏ భక్తుల గురించి వారి జన్మల గురించి ప్రస్తావించబడలేదు. యేసుక్రీస్తు జన్మించక మునుపే యేసుక్రీస్తు జన్మం గురించి, జీవితం గురించి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను గురించి, ఆయన మరణాన్ని గురించి ముందుగానే బైబిల్లో లిఖించబడి బైబిల్లో లిఖించబడిన ప్రకారం, ప్రవచించబడిన ప్రకారం యేసుక్రీస్తు జన్మించాడు. యాకోబులో నక్షత్రము ఉదయించును అని ప్రకటించబడిన ప్రకారం నక్షత్రము ఉదయించు. ఆ నక్షత్రాన్ని ఆనాడు తూర్పు దేశ జ్ఞానులు చూశారు. తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రాన్ని చూసినప్పుడు వారు గ్రహించారు లోక రక్షకులు జన్మించారు, లోక రక్షకులు జన్మించారు అని వారు గ్రహించినప్పుడు మౌనంగా ఉండలేకపోయారు. వారు ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన వారు కాదు, వారు యూదులు అసలే కాదు, వారు జ్ఞానం కలిగిన వారు, జీవితం పట్ల నమ్మకం కలిగిన వారు, వారు శాస్త్రాలు చదివిన వారు. జాగ్రత్తగా వినండి, శాస్త్రములు చదివిన వారు, జ్ఞానము తెలిసిన వారు, ఆకాశ నక్షత్రాన్ని చూసి రక్షకుడు పుట్టాడు అని గ్రహించగలిగిన వారు. ఎందుకని నక్షత్రాన్ని చూసి రక్షకుడిని కలుసుకోవాలి అని ఎందుకు ఆశపడ్డారు? జాగ్రత్తగా విని వారికి ఒక సత్యం అర్థమైంది. మనకు ఎంత జ్ఞానం ఉన్నా, మనం ఎంత తెలివైన వారినన్నా అయినా మనల్ని సృష్టించిన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. మనల్ని ఈ భూమి మీద జీవించడానికి కారణమైన జీవాధిపతి ఎవరో తెలుసుకోవాలి ఆశపడ్డా. ఆయన సందర్భాలు చెప్తూ ఉంటారు, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఆ చంటి పిల్లవాడు రోడ్డు ప్రక్కన ఫుట్పాత్ మీద ఏడుస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తున్న సమయంలో ఆ దారిన పోయేటటువంటి కొందరు ఆ కుర్రవాడిని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, లాలించే ప్రయత్నం చేస్తున్నారు, ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తూ, లాలించే ప్రయత్నం చేస్తూ ఏదో విధంగా వారు ఏడుపు ఆపాలి ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు వచ్చారు, ఇద్దరు వచ్చారు, నలుగురు వచ్చారు, అర డజన్ మంది వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది ఈలలు వేస్తున్నారు, కొంతమంది కీ చైన్స్తో శబ్దాలు చేస్తున్నారు. ఎవరు ఏం ప్రయత్నం చేస్తున్నా చంటి పిల్లవాడు ఏడుపాత్ర దుఃఖ పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ ఏడుపు విన్న తల్లి పరుగు పరుగున వచ్చేసింది. ఆ ఏడుపు విన్న తల్లి పరుగు పరుగున వచ్చేసి ఆ బిడ్డను తన ఒడిలో తీసుకుందండి. అయితే ఆ చంటి బిడ్డ తల్లి ఒడికి చేరాడో వెంటనే ఎడవడం మానేశాడు. కారణం తెలుసా? నన్ను
అన్న తల్లి ఒడిలోనికి నేను చేరాను. ఇక్కడ నేను భయపడాల్సిన అవసరము లేదు, ఇక్కడ నేను ఏడవలసిన అవసరము లేదు. ఎవరు గ్రహించారో తెలుసు, ఒక చంటి పిల్లవాడండి. ఒక చంటి పిల్లవాడు తన తల్లి ఒడిలోకి చేరేసరికి వాడి ఏడుపంతా ఆగిపోయింది. వినండి ఫ్రెండ్స్, ఈరోజు మనిషి రకరకాల ఏడుపులు కలిగి అల్లాడిపోతున్నాడు. శాంతి లేక ఏడ్చేవాళ్ళు కొందరు, సమాధానం లేక ఏడ్చేవాళ్ళు కొందరు, సంతోషం లేక ఏడ్చేవాళ్ళు కొందరు, సంతానం లేక ఏడ్చేవాళ్ళు కొందరు, సంతృప్తి లేక ఏడ్చేవాళ్ళు కొందరు, ఆర్థిక సమస్యలను బట్టి ఏడ్చేవాళ్ళు కొందరు, ఆరోగ్యం బాగోక ఏడ్చేవాళ్ళు కొందరు, రకరకాల సమస్యలతో సతమతం అయిపోతూ ఏడ్చేవాళ్ళు కొందరు, ఉద్యోగం లేక ఏడ్చేవాళ్ళు కొందరు, వ్యాపారంలో నష్టాలు భరించలేక ఏడ్చేవాళ్ళు కొందరు, బాధించేటటువంటి వేధించేటటువంటి భర్తను బట్టో భార్యను బట్టో బిడ్డలను బట్టో ఏడ్చేవాళ్ళు కొందరు. ఈరోజు నువ్వు ఏ ఏడుపు ఏడుస్తున్నావు నాకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో సమాధానం లేదు, నీ జీవితంలో సంతోషం లేదు. ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని వ్యధ. రోజు నేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాను, నీ వ్యాధిలో నుండి, నీ వ్యధలో నుండి నువ్వు బయటపడాలి అంటే నిన్ను సృష్టించిన దేవుని ఒడిలోనికి నువ్వు చేరాలి. నిన్ను సృష్టించిన దేవుని ఒడిలోనికి నువ్వు చేరకుండా లోకంలో మరి ఎవరైనా సరే నిన్ను ఆదరించే ప్రయత్నం చేసిన, లాలించే ప్రయత్నం చేసిన, ఊరడింప చేసే ప్రయత్నం చేసిన, ఓదార్చే ప్రయత్నం చేసిన కేవలము తాత్కాలిక. చట్టి పిల్లవాడి చుట్టూ చాలా మంది వాడిని ఏడు పాపే ప్రయత్నం చేశారు, ఏడు పాపలేదండి. ఎప్పుడు ఏడు పాయిందో తెలుసా, కన్న తల్లి ఒడికి చేరినప్పుడే ఏడు పాయింది. ఈరోజు మా ప్రియ సహోదరి సహోదరులు వినండి, ఆ జ్ఞానంలో ఎందుకు యేసుక్రీస్తును చూడాలి, యేసుక్రీస్తును కలుసుకోవాలి ఆశించను తెలుసా. ఈ లోకంలో ఉన్న అన్ని జ్ఞానముల కంటే బహుశ్రేష్టమైన జ్ఞానం, ఈ లోకంలో ఉన్న అన్ని ఇన్వెన్షన్స్ కంటే శ్రేష్టమైనటువంటి ఇన్వెన్షన్ ఏదైనా ఉంది అంటే మనిషిని సృష్టించిన దేవుణ్ణి కనుగొనడమే అన్నిటికంటే బహుశ్రేష్టమైన జ్ఞానం. ఈరోజు నా ప్రశ్న, నిన్ను సృష్టించిన దేవుడు కనుగొన్నా, దేవుణ్ణి కలుసుకున్నావా, ఆ దేవుని ఒడిలోనికి నువ్వు చేరావా, అప్పుడే నీ జీవితంలో శాంతి సమాధానం సంతోషాలు దేశపు జ్ఞానం. తమను సృష్టించిన దేవుడు ఎవరో, తమను రక్షించగలిగినటువంటి రక్షకుడు ఎవరో తెలుసుకోవాలి ఆశ కలిగి నక్షత్రాన్ని చూసినప్పుడు బహు సంతోషంగా బహు ఆనందంగా వారు వారు కలిగి ఉన్న దేశాన్ని, కలిగి ఉన్న బాధ్యతలు, కలిగి ఉన్నటువంటి ఆస్తిని, కలిగి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి తమను సృష్టించిన, తమను రక్షించగలిగిన ఒక రక్షకుడిని కలుసుకోవాలి ఆశపడ్డారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆ జ్ఞానులు మనిషిని రక్షించగలిగిన దేవుణ్ణి కలుసుకోవాలి అని ఆశపడి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఏ నక్షత్రాన్ని అయితే వారు చూసి ఇది లోక రక్షకుడికి సంబంధించినటువంటి నక్షత్రం, లోకాన్ని రక్షించగలిగిన రాజు లేక రక్షకుడు ఉదయించినప్పుడు కనిపించే నక్షత్రం అని ఏ నక్షత్రాన్ని చూసి వారు లోక రక్షకుడు యూదుల రాజు జన్మించాడని చెప్పి తలంచారు. ఆ నక్షత్రం వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అది కూడా ప్రయాణం చేస్తూ ఆశ్చర్య వారు తూర్పు దేశానికి చెందినవారు. ఆ తూర్పు దేశం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నక్షత్రం కూడా ప్రయాణం చేస్తూ
నక్షత్రం వారు నడిపిస్తూ 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 ఎక్కడి దాకా తీసుకొచ్చిందో తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చారు. యెరూషలేము దగ్గరకు అలా యెరూషలేము దగ్గరకు వచ్చేసరికి జరిగింది ఏంటి? ఎవరు వచ్చారు యేసుక్రీస్తు చూడాలని? జ్ఞానులు. ఎక్కడికి వచ్చారు? ఆ నక్షత్రాన్ని వెంబడించి తీసుకుని వెళ్ళేది. కానీ జరిగింది ఏమిటయ్యా అంటే నక్షత్రం చూడటం మానేశారు. దారి తప్ప సహోదరి సహోదరులు జీవితంలో చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవాలంటే మనం నడిపించగలిగినటువంటి నాథుడు కావాలి. ఆ నాథుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును మనం చూడటం మానేస్తే, ఆ యేసుక్రీస్తును మనం విశ్వసించటం మానేస్తే, నమ్మడం మానేస్తే, ఆయనను వెంబడించటం మానేస్తే దారి తెప్పలు కొంతెచ్చుకుంటాం, తప్పటడుగు వేస్తాం. జ్ఞానులే నక్షత్రాన్ని చూడటం మానేశారు. చేతులారా తప్పటడుగు వేశారు, తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు రోజు మన మధ్య చాలా మంది తిప్పలు పడుతున్నారు, రకరకాల తిప్పలు. కారణం వేసిన తప్పటడుగులను బట్టి, చేసిన తప్పుడు పనులను బట్టి, తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి ఈరోజు చాలా మంది చాలా తిప్పలు పడుతున్నారు. తిప్పలు పడుతూ వచ్చిన సహోదరి సహోదరుడు, జీవితంలో గురి గమ్యము లేకుండా, జీవితంలో నిరాశ నిస్పృహతో నలిగిపోతూ ఒకవేళ ఉన్నట్లయితే, నిన్ను నడిపించగలిగిన నాథుడు ఉన్నాడు. నీకంటూ ఒక గమ్యాన్ని గురికి చేర్చగలిగిన నాథుడు ఉన్నాడు. ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రాసించింది యేసు ఎక్కడ ఉంటే అక్కడికి రావాలి అని చెప్పి. కానీ జరిగిన పొరపాటు ఏంటి? నక్షత్రాన్ని వెంబడించినంత కాలం వారు దారి తప్పుకోవాలి. ఎక్కడ దారి తప్పారయ్యా అంటే కొన్ని వేల కిలోమీటర్లు వారు ప్రయాణం చేసినప్పుడు దారి తప్పలా. ఎక్కడ దారి తప్పదు తెలుసు? 10-12 కిలోమీటర్లు యేసుకు దగ్గరగా చేరిన తర్వాత దారి తప్పదు. యేసుకు దగ్గరగా చేరిన తర్వాత దారి తప్పదు. యస్, ఈరోజు మనలో కొంతమంది యేసుకు దగ్గరగా చేరారు, పాత జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టారు. వారు వారి దేశాన్ని విడిచిపెట్టారు, నూతన దేశంలో అడుగు పెట్టారు, యేసుకు బహు సమీపంగా వచ్చారు, అక్కడ దారి తప్పారు. ఈరోజు మనలో కొంతమంది పాపాన్ని విడిచిపెట్టారు, పాపిష్ట అలవాట్లను విడిచిపెట్టారు, పాపిష్ట కోరికలను విడిచిపెట్టారు, యేసుకు దగ్గరగా చేరి అక్కడ దారి తప్పారు. సేవలో పాల్పంచుకుంటూ దారి తప్పేవాళ్ళు కొందరు, ఒక సంఘానికి సభ్యులుగా ఉంటూ దారి తప్పేవాళ్ళు కొందరు, బాప్తిజం తీసుకున్న తరువాత దారి తప్పేవాళ్ళు కొందరు, నలుగురికి తమ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను గూర్చి సాక్ష్యం ఇచ్చిన తరువాత దారి తప్పేవాళ్ళు కొందరు. కారణం ఏమిటి? జీవితంలో దారి చూపించే యేసుక్రీస్తు కంటే మరెవరో ఆకర్షణీయంగా, మరెవరో ఉంది. ఆగస్ట్ అనే నెల చూసారా? అది ఇదిగో ఇక్కడ నుంచే వచ్చింది. ఆగస్ట్ అనేటటువంటి ఇతని యొక్క టైటిల్ నుంచి ఆగస్ట్ అనే టైటిల్ పెట్టాడు. 12 నెలల్లో ఒక నెల తన పేరునే ఉండాలి అని చెప్పి ఆశతోనే ఆగస్ట్ అని పిలిచాడు. జులై అనే నెల చూసారా? అది కూడా తన పేరునే వచ్చింది. జూలియస్ అనేటటువంటి పేరు నుంచి జులై అనే నెల వచ్చింది. రోమా సామ్రాజ్యం ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యంగా కుదతూగుతున్న రోజుల్లో యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు. 2, హేరోదు యొక్క తండ్రి పేరు అంతిపకే అనేటటువంటి వ్యక్తి, ఒక సైనికుడు, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు అటువంటి వ్యక్తి.
ఆనాడు యూదయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు నమ్మకంగా ఉంటూ ఆఖరికి ఆ రాజునే ఓడించి తానే యూదయ ప్రాంతానికి చక్రవర్తిగా రాజుగా తనను తాను డిక్లేర్ చేసుకున్నాడు. అలా తాను యూదయ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ తన కుమారుడైనటువంటి హేరోదు గలతీయ ప్రాంతాన్ని పరిపాలన చేయడానికి గవర్నర్గా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత హేరోదు గలతీయ, ఆ తర్వాత యూదయ ప్రాంతం అంతటికీ కూడా అధికారిగా చల్లామని అయ్యాడు. హేరోదు బహు తెలివైన వాడని, అదే సమయంలో బహు దుర్మార్గుడని చరిత్ర సూచిస్తూ ఎటువంటి సమయంలో జ్ఞానులు ఎక్కడికి వచ్చారో మనం తెలుసుకోవాలి. బహు భయంకరమైనటువంటి చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో, బహు దుర్మార్గుడైనటువంటి రాజు పరిపాలన చేస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు జన్మించారు. జ్ఞానం వచ్చి హేరోదు అడుగుతున్నారు, ఇందులో రాజు పుట్టాడు ఎక్కడ? ఏ రోజు తన రాజ్యమన్నా తన అధికారం అన్నా బహుమ ఏ రోజు ఎంత దుర్మార్గుడో చూసా? తన భార్య తనకంటే అందంగా ఉందని, తనకంటే ఆకర్షణీయంగా ఉందని, ఏదో ఒక రోజు తన స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని తన భార్య చంపించారు. భార్య తల్లిని చంపించారు, తన అత్తయ్యని చంపించారు, అంతేకాకుండా బావమర్దిని చంపేశారు, అంతేకాకుండా తన సహోదరుని చంపేశారు, అంతేకాకుండా కొడుకును కూడా చంపేశారు. నిమిషం వీళ్ళు నా పోస్టుని, నా పొజిషన్ని, నా అధికారాన్ని ఆపుతారేమో అని చెప్పి తన కుటుంబ సభ్యుల్ని కొట్టడం పెట్టుకున్నాడు. ఏ రోజు కుమారుడు ఒక రోజు తను చచ్చిపోబోయే ముందు చెప్పిన మాట తెలుసా? ఈ దేశంలో ఏ రోజు కొడుకుగా పుట్టడం కంటే ఒక పందిగా పుట్టే కనీసం మందిగా పుట్టే కనీసం సురక్షితంగా జీవిస్తాం. ఏ రోజు పొరుగుగా పుట్టారు, సురక్షితం లేకుండా భద్రత లేకుండా పోయి అని చెప్పి ఏ రోజు కుమారు ఏడ్చి రాజుగా చరిత్ర సెలవిస్తుంది. ఫ్రెండ్స్, ఏ రోజు ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు తొమ్మిది మందిని పెళ్లి చేస్తుంది. అతని మనుషుల్ని మర్డర్ చేయడం బహు అనుభవం, బహు సులభం. జ్ఞానంలో వచ్చి లోకరక్షకుడు జన్మించాడు, యూదులకు రాజు జన్మించాడు, అంటే మాట పెద్దటువంటి నిరోధు కట్టుకోలేకపోయా. నేను కాకుండా మరొక రాజు ఎవరని, మరొక రాజు ఉండడానికి వీలేను అని చెప్పి జ్ఞానులను పిలిపించి కాలమును పరిశీలించి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యూదులలో పుట్టిన మగ పిల్లలందరినీ కూడా ఆ రోజు పక్కన పెట్టుకున్నాడని ఎప్పుడైతే నక్షత్రాన్ని వెంబడించుకున్న అనేసి కాదు దుర్మార్గుని చేరుకున్నాను. యేసుక్రీస్తు నమ్మాను, యేసుక్రీస్తును వెంబడిస్తున్నాను, కానీ ఆ యేసుక్రీస్తుకు నాకు మధ్య ఒక దుర్మార్గుడు ప్రవేశించాను. ఆ యేసుక్రీస్తుకు నాకు మధ్య ఒక దుష్టురాలు ప్రవేశించి నన్ను ఆ యేసుకు దూరం చేసి పరిశుద్ధమైన జీవితానికి దూరం చేసి ప్రశాంతమైన జీవితానికి ఆ దుర్మార్గుడు దూరం చేశాడు. ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు, కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంది, అలాంటి సమయంలో ఒక హేరోదు తారసపడ్డాడు, అలాంటి సమయంలో ఒక దుష్టుడు, ఒక దుష్టురాలు మా జీవితంలో, మా కుటుంబంలో, మా వ్యాపారంలో అడుగు పెట్టి మాకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చేసేసాడు అన్న వారు ఎవరైనా ఉన్నారా? ఆనాడు నక్షత్రాన్ని చూడటం మానేసి హేరోదు దగ్గరకు వెళ్ళినప్పుడు దారి తప్పారు. హేరోదు దుర్మార్గుడు, ఆ విషయం తెలియదు. హేరోదును ఆశ్రయించినప్పుడు దేవుని దూత వారికి సెలవిచ్చింది ఏదో తెలుసా? మరలా హేరోదు దగ్గరకు వెళ్ళడానికి వీలేదు. స్వప్న ముందు వారికి ధైర్యం జరిగింది. హేరోదు పిలిచాడు, మీరు వెళ్ళి ఆ రక్షకుడిని, ఆ యూదుని, ఆ రోజు యూదుల రాజును కనుగొని ఆ దగ్గరకు వచ్చి చెప్పండి, నేను వచ్చి ఆరాధిస్తాను.
నీ అబద్ధం, పచ్చి అబద్ధం. ఎస్, నేను అబద్ధాలతో అన్నజారే ఉన్నాను. అబద్ధాలతో ఓరు విపిదేశాలు అబద్ధం, చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ కాదు. దేశం పరిపాలిస్తున్న రోజుల్లో వారు దేశంలో అప్పు పెట్టారు. దారి తప్పినటువంటి నాను హేరోజు మాట విని యేసుక్రీస్తును కలుసుకోవాలి అని చెప్పి ఆ ప్యాలెస్ వచ్చి బయట అడుగు పెట్టారో వారి కొరకు ఆ నక్షత్రం ఎదురు చూస్తూ ఎంత అద్భుతమైన దారి తప్పిన వారిని నడిపించే నక్షత్రము వారి కోసం ఎదురు చూస్తుంది. దారి తప్పిన నిన్ను నడిపించే నక్షత్రం నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మార్గాన్ని చూపించాలి, క్షేమకరమైన జీవితాన్ని ప్రసాదించాలి, నిన్ను నడిపించాలి అని నక్షత్రము నడిపించి ఎప్పుడైతే వారు నక్షత్రము చూశారు బయలు చూద్దాం తెలుసు మాత్రంగా వచ్చారు. మీరు వెళ్ళిన శిష్యుల విషయాన్ని జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం పెద్దలు చెప్పి వారు వెంటనే మాసు మాట విని బయలుదేరి పోవచ్చు ఉండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వీలుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా